కలర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని రాయల్ ఛాలెంజర్స్ బ్యాంగ్లూరు కోచ్ మైక్ హెసెన్ అభిప్రాయపడ్డాడు అలాగే చివరి డెత్ ఓవర్ స్పెషలిస్టులను తమ జట్టులో గుర్తించామని హెసన్ అన్నాడు విదేశీ బౌలర్లు రావడంతో తమ బౌలింగ్ దాడి మరింత పదును తేలిందని ధీమా వ్యక్తం చేశాడు దుబాయ్ అబుదాబీ వంటి పిచ్లపై నూట యాభై నుంచి నూట అరవై పరుగులు చేస్తే సరిపోతుందని అంచనా వేసిన హెసన్ యుఏఈ మైదానాల్లో బౌండరీ సరిహద్దులో పెద్దవి కావడంతో సగటు స్కోర్లు తగ్గుతాయన్నాడు తాజాగా ఆర్సీబీ యూట్యూబ్ షో బోల్డ్ డైరీస్లో మైక్ హెసన్ మాట్లాడుతూ చిన్నస్వామితో పోలిస్తే అబుదాబీలో డెత్ బౌలింగ్ భిన్నంగా ఉంటుంది ఆ లెంగ్తలను దొరకబుచ్చుకునే డెత్ బౌలర్లను గుర్తించాం చాలా సమయం సమీక్షలు చేసి మా బలాబలాలు విశ్లేషించుకున్నాం ఎవరిని జట్టులో ఉంచుకోవాలి జట్టులో లోటు పూడ్చుకునేందుకు ఏం చేయాలి వంటి సమస్యలను పరిష్కరించుకున్నామని హెసన్ తెలిపాడు గతంలో తమ డెత్ బౌలింగ్పై అందరికీ అనుమానాలు ఉండేవన్న హెసన్ ఈసారి తాము తెలివిగా క్రిస్ మోరిస్ వంటి స్టార్ బౌలర్లను తీసుకున్నామని ఈ సీజన్లో మోరిస్ దుమ్మురేపుతాడని అతడు ఆర్సీబీ జట్టు తురుపు ముక్క అని ఈ ఆర్సీబీ కోచ్ చెప్పుకొచ్చాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయిన ఆర్సీబీ టీం ఈసారి వేలంలో ఆరోన్ ఫించ్ క్రిస్ మోరిస్ యాడమ్ జంపా డేల్ స్టేల్ తదితర అగ్రశ్రేణి క్రికెటర్లను తీసుకుని మంచి సమతూకంతో కనిపిస్తోంది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తొలి మ్యాచ్లో తలపడనుంది మరోవైపు యుఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పది వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ జరగనుండగా మొత్తం యాభై మూడు రోజుల విండోలో అరవై మ్యాచ్లు జరగనున్నాయి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దుబాయ్ షార్జా అబుదాబీ వేదికల్లో మాత్రమే మ్యాచ్లను నిర్వహించనున్నారు